तिरुपति सूर्य जोहर जागल आइला मको जोहर जागल आइला मको जागल आइला मके जोहर 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 जागल आइला मको जोहर जोहर चाकले लम्मको जोहर चाकले लम्मको जोहर 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 चाकले लम्मको जोहर जोहर अध्यक्ष पेटी राजु जिला अध्यक्ष मरकली नारायण तम पारि जयंती उत्सव वैभव कार्यक्रम की बीसी वेलफेर रजक संघ सोदर सहकार वार कार्यक्रम निर्वहिस्ट केवल राष्ट्र मुख्यमंत्री गारेलंगा वीरनारायण गारिनी कार्यक्रम निर्वहिस्ट शुभ सदर्भ में मुख्यमंत्री केसीआर गारिकि अलागे नियोजकवर्गानिकि प्रातिनिध्यं वहिस्तुन्ना आमे भारत देश मोत्तानिकि वीरनारी अयिना मन राष्ट्र गुर्तिंचि ఆమెకు ఈ జన్మదిన కార్యక్రమం చేయడం చాలా శుభ సూచకము. ఈ సందర్భంగా వచ్చిన ప్రజాప్రతినిధులకు అధికారులకు తర్వాత వార్డు సభ్యులు మిగతా గౌరవ చైర్పర్సన్ సార్ గారికి సుస్వాగతం స్వాగతం. ఇప్పుడు అలాగే వెనుకబడిన తరగతుల వారందరూ కూడా ఎంతో శుభదినమని ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు రజక సంఘ పక్షాన వేదికపై ఉన్న పెద్దలకు మరియు ప్రభుత్వ అధికారులకు పెద్దలందరికీ మా పాదాభివందనం. ఎన్నో ఏళ్లుగా మేము అధికారికంగా గత ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, మా ఐలమ్మ పోరాటాన్ని కానీ జయంతి వర్ధంతిని మరి అధికారికంగా ప్రకటించాలని ఎన్నో ప్రభుత్వాలకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కోరడం జరిగింది. కానీ మా మొర ఈ ప్రభుత్వం ఆలకించింది. అలాగే కేసీఆర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వారికి మేము రుణపడి ఉంటాము. ఈరోజు చాకలి ఐలమ్మ ఒక చాకలి కులానికే కాదు, ప్రతి సబ్బండ వర్ణాల గురించి కొట్లాడింది. ఒక కులం నాటి కాలాన రజాకర్ల జమాన్ లోపట నాటి కులంలో ఏ చాకలి వాళ్ళు చాకలి పని చేయాలి, కమ్మరి వాళ్ళు కమ్మరి పని చేయాలి, వడ్రంగి వడ్రంగి పని చేయాలని వ్యవసాయం చేయరాదు అంటే మల్లాపూర్ కొండలరావు దగ్గరికి వెళ్ళి 40 ఎకరాల కౌలుకు తీసుకొని లీజుకు చేసే సమయంలో అప్పటి రజాకర్లు
कुलवृत्ति दावे इला व्यवसाय चयकूदी आम चाला बाधपेटर कुंडा लक्ष्मण बापूजी गारी सहकार तो कोर्ट केस गे मर अम्मगार मत के प्रजल पक्षा निबड़ी उ चाल पोराटे चुक टाइम ले कार्यक्रम अधिकारिक प्रकट केसीआर गार मुख्यमंत्री वार मैं रुणपड़ उन्मान प्रजल पक्षा मुग्ना डॉक्टर संजय अन्ना गारी गौरवनी जेडपी चेयरपर्सन गोदरीमणि श्रीमती दावा वसंत सुरेश गारी गौरवनी जिला ग्रंथालय संस्था चेयरमैन आनाटी कालंलो निजाम राजुल पालनलो बड़गु बलहीन वर्गालु एन्नो रकालुगा कष्टालु अनुभविंचारु मरी बड़गु बलहीन वर्गालंटेने आनाटी कालंलो एंतो नीचंगा चूस्तू मरी वारु भूमि कोसम भुक्ति कोसम मरी अलांटी कष्ट विमुक्ति कोसम एन्नो पोराटालु चेशारु मरी आ पोराटंलो ఒక స్త్రీమూర్తి ఒక మహిళ మరి మహిళ ఏం చేయగలదు మహిళ ఏం చేస్తుంది అబల అనుకునేటటువంటి ఆ రోజుల్లో కేవలం ఇంటి పనికే వంటింటికే పిల్లల్ని చూసుకోవడానికి ఆ పనికే పని చేస్తుందనే మాటల నుంచి దానికి చరమగీతం పాడుతూ దాని పటాపంచలు చేస్తూ ఒక వీర వనిత ముందుకురికింది మరి రాజాకర్ల పాలనకు దేశముఖుల పాలనకు వాటన్నిటికీ కూడా స్వక్తి చెప్తూ భూస్వాముల సాంప్రదాయిక పాలనకు అరాచకత్వానికి కూడా స్వస్తి చెప్తూ మరి మేము పండించుకుంటున్న భూమి మాకే పన్నులు మేము ఎందుకు కట్టాలి పన్నులు కట్టవలసిన అవసరం ఏముంది అంటూ మరి కర్ర చేతగుని ముందుకురికిన మహిళ ప్రతి ఒక్క మహిళకు కూడా వారి ధైర్యం పోరాట పటిమ అనేది స్ఫూర్తిగా నిలిచింది అటువంటి మహనీయురాలు చాకలి ఐలమ్మ గారు 10 లక్షలకు పైన ఎకరాలను మరి ఎంతో మంది ప్రజలకు కూడా వారు పంచిపెట్టడం జరిగింది ఆర్థికంగా కొంత కుటుంబం నష్టం ఏర్పడినా కూడా వారి జీవితాంతం పోరాటం కోసం అర్పించి ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా కూడా ముందుకు వెళ్లి శ్రీమూర్తిగా ఒక ధీర వనితగా కూడా ఈ రోజు నిలిచారు మరి వారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో మరి గౌరవం ఇస్తూ అధికారికంగా కూడా వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని ప్రకటన విడుదల చేయడం జరిగింది తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి మహనీయులందరికీ కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ గానివండి మన కొండా లక్ష్మణ్ బాపు గారి జయంతి గారు గానివండి అది కూడా మనం రేపు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఈ రోజు చిట్యాల అయ్యమ్మ గారి జయంతి గానివండి ఇలా చూసుకోబోతుంటే ప్రతి ఒక్క మహనీయుడికి కూడా మనం గౌరవం ఇవ్వాలి మరి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది మరి మన జగిత్యాల పట్టణంలో ఈ చింతకుంట చెరు ఏరియా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు అద్వాన పరిస్థితిలో ఉండేది అద్వానం అంటే వస్తే ముక్కు మూసుకొని వచ్చే పరిస్థితి మరి అజక సోదరులకు తెలుసు బాగా కూడా మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత టీయూఎఫ్ఐడిసి నుంచి మినీ ట్యాంక్ బండ్ లాగా చేసి బతుకమ్మ ఘాట్లు కట్టించడంతో పాటుగా మన రజక సోదరుల ఆరాజు అన్నగారిని వచ్చి కలవగానే మరి సకల అన్నమ్మ గారి విగ్రహానికి కూడా 4.5 lakhs ఇమీడియట్ గా మంజూరు చేయడం జరిగింది మరి మొన్ననే కోరిన వెంటనే కూడా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నాం వెంటనే నేను రజక సోదరులకు మాట ఇచ్చాను ఈ పక్కన ఐలమ్మ గారి విగ్రహం ఉంది వారి పక్కన కూడా మంచి పార్క్ లో నీటిగా అనిపించాలి మీరు చేయాలండి తప్పకుండా దగ్గర నుండి చేర్పించాలని వారు మాకు చెప్పడం జరిగింది మున్సిపల్ తరపు నుంచి ఒక మంచిగా నీటిగా చేర్పించాల పక్కకున్నా కూడా ఆ ప్లేస్ అంతా కూడా వారు మాకు చెప్పడం జరిగింది డెఫినెట్ గా కూడా చేర్పిస్తాం వారి మాట మేరకు మా రజక సోదరుల అభిలాష మేరకు అలాగే మరి ఒక ఓపెన్ జిమ్ ను కూడా మంచిగా పెట్టడం జరిగింది మంచిగా నడుస్తుంది అందరూ కూడా వస్తున్నారని విన్నాను నేను వచ్చి చూశాను కూడా చాలా సార్లు సంతోషంగా అనిపిస్తుంది తొందరలోనే కూడా పార్క్ పనులు కూడా స్పీడ్ అప్ చేపిస్తాము మరి మున్సిపల్ నుంచి ఈ రోజు మనకి తెలంగాణ రాష్ట్రం చాకలి ఐలమ్మ జయంతి అధికారికంగా నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల ప్రకారం డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన జైతల శాసనసభ నియోజకవర్గ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో అంటే ఎంతో మంది పాల్గొన్నారు అందులో ముఖ్యంగా ధైర్యంగా పోరాడి మన వరంగల్ జిల్లా వాసి చాకలి ఐలమ్మ గారు కూడా చాలా పోరాడడం జరిగింది ఆ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా డిక్లేర్ చేయడం ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నందుకు డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ జన్మదిన చాకలి ఐలమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా సంతోషంగా ఉంది మరి ఇట్లాంటి కార్యక్రమాలు మనకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆ వ్యత్యాసం ఇప్పుడు మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం మనందరం కూడా తెలంగాణ
రాక ముందు ఎందరో మనని కించపరిచి మీ తెలంగాణ వస్తే ఏమైతది తెలంగాణ దేచుకుంటే మీకు ఏమైతది అన్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక కనువిప్పు మరి మనకు మన ఇండిపెండెన్స్ కోసం మన భారతదేశాని కోసం కూడా కష్టపడి కొట్లాడిన వాళ్ళల్లో కూడా వాళ్ళకు ఏ రోజు కూడా వాళ్ళకు ఒక అవార్డు రివార్డు ఇవ్వలేదు కానీ మన కేసీఆర్ గారు మన గవర్నమెంట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన వ్యక్తులు ఎవరు పరాయి వ్యక్తులు ఎవరు అనేది నిజంగా కూడా వారు గుర్తించి మన వాళ్ళని అక్కున చేర్చుకోవాలి మన వాళ్ళు మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది అయితే వారు కొట్లాడినరో వాళ్ళ జీవిత చరిత్రలు బయటికి రావాలి అది ప్రతి తెలంగాణ వాళ్ళకు తెలియాలి అన్న ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు అధికారికంగా ఈ రోజు మన చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ రోజు మనందరం కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఆమె పోరాటం చిన్నోళ్ళ నుంచి అందరికీ సేవ చేయాలి మన ఇంతకుముందు సోదరుడు అన్నట్టు నారాయణ అన్నట్టు చాకలోళ్ళు చాకలి పనే చేయాలి అని ఎక్కడ రాసిపెట్టి లేదు మేము కూడా కుల వృత్తులకు అతీతంగా అన్ని పనులు చేయగలుగుతామనే ఒక నిదర్శనంగా నిరూపించుకునే విధంగా మొత్తం కూడా భూమి పాడుబడ్డ భూములన్నీ కూడా ఆమె గ్రీన్ రెవల్యూషన్ లాగా మొత్తం పంటలు పండించింది ఆమె దాన్ని భరించని కొందరు వ్యక్తులు ఆమె పైన పోరాటం చేయడం జరిగింది మరి ఆ పోరాటంలో ఆమె కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు మరి ఇంతకుముందే సోదరి అన్నట్టుగా 10 లక్షల ఎకరాల భూములను అందరికీ కూడా పంచిపెట్టిన ఘనత నిజంగా కూడా ఆ రోజులలో చాకలి ఐలమ్మది మరి అంతటి మహోన్నత వ్యక్తిని వాళ్ళందరం మనం ఇంత గొప్పగా మన జగిత్యాల్లో మనం కూడా ఆమెకు ఒక నమస్కారం చేసుకోనో లేక పూలు జల్లో లేక దండేయడం అనేది నిజంగా అధికారికంగా అది కూడా చేయడం అనేది కూడా నిజంగా చాలా 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 సంతోషం మరి మన కేసీఆర్ గారు ఒక కొండ బాపూజీ లక్ష్మణ్ బాపూజీ గారికే కావచ్చు ఐలమ్మకే కావచ్చు సర్వాయి పాపన్నకే కావచ్చు లేకపోతే ఎవరైతే మనకు తెలంగాణ చేయడంలో వాళ్ళు మనకు వాళ్ళకు చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం వాళ్ళందరినీ కూడా గొప్పగా స్మరించుకుంటున్నాము మరి ఇట్లాంటి అవకాశం ఇక్కడ మన జగిత్యాలలో నిర్వహించడం నిజంగా కూడా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చాకలి ఐలమ్మ వారసులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి దేశం మనది కొంతమంది స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి గొప్పవాళ్ళు సమాజంలో ఉన్నటువంటి చెడును దురాచారాలను తొలగించడానికి పోరాటం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది కానీ మనం చరిత్రలో చూస్తే మరి మహిళల పోరాట స్ఫూర్తి తీసుకుంటే అప్పుడున్నటువంటి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రోజుల్లో మహిళా చైతన్యం తక్కువ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏమాత్రం కూడా చదువుకోనటువంటి ఒక ఐలమ్మ గారు మరి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజాకాల అకృత్యాలకు వ్యతిరేకంగా తుపాకీ చేత పట్టి పోరాటం చేసినటువంటి ఆమె స్ఫూర్తి నిజంగా మనందరికి కూడా తెలంగాణ గడ్డకు గర్వకారణం తను పండించిన పంట ఏదైతే ఉందో కష్టపడి కాయ కష్టం చేసి సాగు చేసి పండించినటువంటి పంటను ఎవరైనా తీసుకెళ్లాలంటే తను చనిపోయిన తర్వాత సాధ్యమవుతుందని చావుకు కూడా భయపడకుండా తెగించి పోరాటం చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ మన ఐలమ్మ గారు మరి ఇదైతే మురికి బట్టలకు ఉన్నటువంటి మురికిని పోగొట్టి శుభ్రం చేయడమే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి మురికిని కూడా తొలగించే సత్తా మాకుందని చెప్పి చాకలి అనే పదానికి ఒక గొప్పతనాన్ని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి నిలబెట్టినటువంటి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ గారు ఇక్కడ మనందరికీ కూడా వారు స్ఫూర్తిదాయకం
వారి పోరాటంతోనే మనం అనేక ఉద్యమాలు చేశాం. మన తెలంగాణ గడ్డ ఈరోజు ఉద్యమాల గడ్డ ఏందంటే అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తి వల్లనే ఈరోజు తెలంగాణ ఉద్యమం అన్ని రోజులు పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నామంటే కూడా ఇలాంటి అనేక మంది మహనీయుల యొక్క స్ఫూర్తి మనం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. అలాంటి వారిని ఈరోజు గౌరవించుకునేటువంటి అవకాశం రావడం మనందరి యొక్క అదృష్టం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అలాంటి వీరులకు సముచితమైన గౌరవం ఇచ్చి అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ ప్రత్యేకంగా మన శాసనసభ్యుల గారికి సంజయ్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క రజక సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మరి వారి కమిటీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్. కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఒక డిపార్ట్మెంట్ తరపున ఈ యొక్క వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జైత్యాల్ శాసనసభ్యులు సభాధ్యక్షులు గారికి స్థానిక కౌన్సిలర్ బాలయ్య లత శంకర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణంలోని కౌన్సిలర్లందరికీ పట్టణ అధ్యక్షులు కట్టు సతీష్ గారికి వాళ్ళందరికీ కూడా ఒక వెలుగు నింపి మేము కూడా రజకులం అనే గొప్పగా చెప్పుకునే మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణ గడ్డ మీద చాకలి ఐలమ్మ గారు జన్మించి ఆనాటి కాలంలోనే సబ్బండ వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం మహిళల చైతన్యానికి ఒక ప్రతీకగా చాకలి ఐలమ్మ 120వ జన్మదిన జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆమె ఒక బానిస సంఖ్యల నుంచి విముక్తి చెంది మన వెనుకబడిన తరగతుల వారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటే మనము కూడా స్వేచ్ఛగా బతకడం మన కాళ్ళ మీద మనం బతకడం అని చెప్పేసి ఆనాటి నిజాం నిరంకుశ పాలన పెత్తందారు వ్యవస్థ నుంచి విముక్తి చెంది ఈరోజు స్వేచ్ఛా వాయువులుగా రజకులు కావచ్చు. తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి ఈరోజు అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా ఉన్నారంటే చాకలి ఐలమ్మ గారి ఉద్యమ స్ఫూర్తి అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ అదేవిధంగా 126వ జయంతి కానీ ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా ఈ జనరేషన్ కూడా మర్చిపోతుండే చాకలి ఐలమ్మ అంటే కొంత ఎవరో పెద్ద పెద్ద వాళ్ళకు తెలిసి ఉంటుండే కావచ్చు కానీ రానున్న తరానికి కూడా మర్చిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవిత చరిత్రను వారి ఒక విగ్రహాలను కూడా మనం ప్రతిష్ఠించుకొని వారికి నివాళులు ఘనంగా అర్పించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మన తెలంగాణ బిడ్డలందరినీ కూడా మనం ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా మన భారతదేశ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న మన తెలంగాణ బిడ్డను కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మనము గౌరవించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలుగు జాతి బిడ్డలను మన తెలంగాణ బిడ్డలందరినీ కూడా గౌరవించుకోవాలని చెప్పేసి ఒక గొప్ప మనసున్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ రజకులే కాదు మన రాష్ట్రంలో చాకలి ఐలమ్మ అంటే ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం అవుతారు అనేది కాకుండా ఒక వీర వనిత ఆడవాళ్ళు తలుసుకుంటే ఏది కూడా అది సాధ్యం కానిది ఏది లేదు అనే ఒక గొప్ప గర్వకారణం మహిళలందరికీ కూడా అని చెప్పేసి తెలియజేస్తూ వారి స్ఫూర్తిని మనం అందరం కూడా వారి ఆశయ సాధనకు
కట్టుబడి ఉండి ముందుకు కొనసాగించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన సాయిబాబా గారికి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి జడ్పీ చైర్పర్సన్ వసంత గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాకరేలమ్మ జయంతి వర్ధంతి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం మరి వారితో పాటు ఇంతకు ముందు కూడా భక్తులందరూ కూడా చాలా విషయాలు చెప్పారు చాకరేలమ్మ గారి ఉద్యమ పోరాట స్ఫూర్తి కావచ్చు ఉద్యమ చరిత్ర ఆనాడు రజాకర్లతోటి దొరలతోటి కొట్లాడి సాధించిన ఫలితాలు మరి వాటి ఫలాలు ఈనాడు ఏ రకంగా వస్తున్నాయి చాలా విషయాలు చెప్పడం జరిగింది చాకరేలమ్మ గురించి మనం అందరం కూడా ఎంత చెప్పినా తప్పనే ఎందుకంటే ఆనాటి కాలంలో విదేశీయుల పాలన రజాకర్ల పాలన వివిధ దేశముఖులు దేశాయులు అంటే ఆ రకంగా జమీందారుల పాలన ఉన్న సందర్భంలో వారు ఒక మహిళగా అవసరం పడ్డకడ కర్ర కూడా పట్టుకొని వచ్చి ఒక దుడ్డు కర్ర పట్టుకొని వచ్చి పోరాడిన వీరవనిత చాకరేలమ్మ మరి వారిని స్మరించుకుంటూ వారి జన్మదినం నేడు ఈనాడు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈనాడు కూడా అంతకుముందు ఈ తెలంగాణ వీరులను గౌరవించుకున్న చరిత్ర లేదు ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆత్మగౌరవం కోసం తెలంగాణ కావాల్సింది అని చెప్పి ఖచ్చితంగా కొట్లాడి ఈనాడు తెలంగాణ సాధించారు చాలామంది మాట్లాడుతుంటారు తెలంగాణ సేవ వచ్చింది ఇంత ఇది రోజునే కదనే జైతాలు కదా రాష్ట్రం అంతా ఉన్నది జైతాలు రోజు ఇంటనే ఉంటాయి ఏమొచ్చింది అనేది మన కళ్ళ కట్టినట్టే కనబడుతున్నది ఎక్కడైనా కానీ ఈ చింతకుంట చెరువు కట్ట మీద నిలబడి చూస్తేనే తెలుస్తుంది ఆనాడు ఆ కట్ట పరిస్థితి ఏంది ఈనాడు ఈ కట్ట పరిస్థితి ఏంది ఆనాడు అది ఎన్ని మీటర్లు ఉండే ఇవాళ ఎన్ని మీటర్లు ఆ కట్ట ఎంత శుభ్రంగా ఉన్నది అప్పుడు ఎట్లుండే ఆ కట్ట కింద ఇవాళ బతుకమ్మ తంతలు ఎట్లయి అంతకుముందు ఉన్న పరిస్థితి ఏంది ఇవన్నీ ఒకటొకటి చెప్పుకుంటా పోతే చాలాసేపు చెప్పచ్చు చిమ్మ చీకటి ఉండేది ఇవాళ బ్రహ్మాండమైన వెలుగులు కట్టలే తుమ్మ చెట్లు ముళ్ళ పొదలు ఇవాళ మంచిగా పూల చెట్లు ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉన్నది మన అటువంటి సుందరమైన ప్రాంతంలో ఇవాళ మనం చాకరేలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు అదేవిధంగా మన రజక సంఘ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక విశ్వాసంతో అప్పుడు నేను ఓడిపోయి ఉన్నా కానీ ప్రతి దాంట్లో కూడా అప్పుడు కవితమ్మ గారి సహకారంతో ఎన్నో విషయాలు నా దగ్గర రావడం మా పోచన్న కావచ్చు నారాయణ గారు కావచ్చు తిరుపతి వీళ్ళందరూ కూడా ఇక పేర్లు చెప్తే చాలామంది దేవన్న ఇప్పుడున్న నాయకులు వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు రావడం ఇవాళ మంచి విగ్రహాన్ని నిజామాబాద్ హైవే మీద ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు కూడా ఈ మడలయ్య గుడిని వాళ్ళు సొంత ఖర్చులతో కొంతమంది తాతలతో ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ దాని అభివృద్ధి కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయం అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా నిధులు మంజూరు చేశామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను దురదృష్టవశాత్తు కరోనా వచ్చుడు కొన్ని విషయాలలో కొంత లేట్ అవుతున్నారు కానీ అది లేకపోతే పార్క్ ఇప్పటికీ అయిపోయేది 25 లక్షలతో ఇక్కడ పార్క్ నిధులను శాంక్షన్ చేయించి 25 లక్షలతో ఇంతకుముందే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు మరి ఈ రకంగా స్థానికంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ వరకు కూడా చూడండి మంచిగా డివైడర్ అవన్నీ కూడా అయినాయి ఇంకా ముందరికి కూడా చేయాల్సింది ఉంది మరి మనం వచ్చిన టైం ఎట్లా అంటే మేము గెలవంగానే ఎలక్షన్లు కానీ కరోనా మన ఎత్తి మీద దయ్యం కూసినట్టున్నది అయినా కానీ మీ అందరూ తెలుసు జగిత్యాల పట్టణంలో ఏం చేస్తున్నాం అనేది ఇదే చింతకుంట చెరువు ఎక్కిన నాడు ఇదే మా పోచాలు ఇట్లా చూపెట్టి చింతకుంట శ్మశానికి చూపెట్టి చూడండి సార్ ఇంత గలీజున్నాను అని చెప్పి మా రజక సంఘ నాయకులు కావచ్చు ఇక్కడ మా ముదిరా సంఘాల కావచ్చు మా దళిత సంఘాల నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా చూపెట్టడం జరిగింది కానీ ఇవాళ అక్కడున్న మా ముస్లిం సోదరులను కూడా మెప్పించి ఒప్పించి ఎలాంటి ఘర్షణ లేకుండా ఒక సానుకూల వాతావరణంలో బ్రహ్మాండమైన చింతకుట శ్మశాన వాటిని కట్టి చూపించాం బ్రహ్మాండంగా ఇవాళ మా స్థానిక నాయకులు ఇక్కడ మా కౌన్సిలర్స్ వారు కూడా అందరూ కూడా ఎంతో కృషి చేసిన పేరు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం జగిత్యాల పట్టణానికి ఒక కొత్త శోభ వచ్చింది కానీ దాంతోపాటు ట్రాఫిక్ కూడా బాగైపోయింది జిల్లా అయిపోయింది దానికి అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ పెడుతున్నాం సీసీ కెమెరాలు పెడుతున్నాం పారిశుద్ధ్యం కోసం బాత్రూములు కట్టడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఈ ప్రాంతం ముచ్చట ఇదంతా నేను చెప్పేదంతా ఈ శ్మశాన వాటికలు కావచ్చు పార్కులు కావచ్చు డివైడర్లు కావచ్చు సీసీ లైట్లు కావచ్చు బాత్రూములు కావచ్చు రేపటి నాడు ఇక్కడ కూరగాయల మార్కెట్
ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మీరు చూసారు మిషన్ భగీరథ నీళ్ళు ఇట్లా పైపు పోతే ఎప్పుడు తాకొకసారి వలిగిపోతుండే. కాబట్టి అదేవిధంగా బ్రహ్మాండమైన యువకుల కోసం అందరు ఆరోగ్యంగా ఉండడానికి చెరువు కట్ట మీద మంచి వాతావరణంలో జిమ్ పెట్టాం. మా శంకర్ అన్న చెప్తా ఉన్నాడు ఎందుకంటే కౌన్సిలర్ మళ్ళీ అతక జిమ్ పెట్టాం. అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. నీళ్ళ విషయాలకు వస్తే మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కావచ్చు అన్ని బొందలు బొందలు అవుతున్నాయి ఇబ్బంది ఉంది తినకని దిక్కు కానీ కొంత కానీ మీ అందరికీ తెలుసు పాత పెద్ద మనుషులకి తెలుసు ఈ పైప్ లైన్ మీకు బుద్ధిదేలు ఉన్నాడు వేసిన పైప్ లైన్ అది వలిగిపోతే ఆ పైప్ లైన్ కూడా పైప్ కూడా దొరకలేదు రిపేర్ చేద్దామంటే పైపు దొరకని పరిస్థితి. అటువంటి సందర్భంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి ఇవాళ మళ్ళీ కొత్త పైప్ లైన్ తీసుకుంటున్నాం. గ్రామాలలో ట్రేడ్ లైసెన్స్ కావాలి పట్టణంలో ఎలాంటి ట్రేడ్ లైసెన్స్లు కానీ ఎలాంటి ఒక రూపాయి ఖర్చు అవసరం లేదు. స్పెషల్ జీవో దానిపైన ఉన్నదని చెప్పి కూడా ఇవాళ ఉన్న మా నాయ బ్రాహ్మణులు కావచ్చు ఇక్కడ ఉన్న మా రజక సోదరులకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది చెప్పాలని కూడా వినాయక మొన్ననే జగిత్యాల కతి దగ్గర ఉన్న ఊర్లే ఆయన ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నాడు మళ్ళీ 1000 రూపాయలు వసూలు చేసినాడు అదే కాయిదం పట్టుకుని తిరుగుతున్నాడు. నేను గట్టవాడు వాడు అదేదో తెలియకపోతే మా దగ్గర కథ అయిపోవు. బాబు అక్కడ ఉన్న చిన్న అధికారికి ఆయనకు తెలియదు ఈయన అడిగిండు ఆయన ఇచ్చాడు నువ్వు ఓకపోతే రేటు లేకుండా నేను ఎవరు పెట్టుకున్నాను. కాబట్టి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా మనకు లాండ్రీ కొత్త అగ్రిమెంట్ ఉంటే అయిపోయి మన ఇస్త్రీ పెట్టే దుకాణంకు ఒక మాట చెప్పాలంటే మా సూర్యోదయ డబ్బా ఉన్నదంటే ఆ ఓనర్ తోటి ఇంత కాయిదం ఉంటే అయిపోయాయి వేడవన వచ్చు అవునాడు అంతే ఇప్పుడు వస్తుందా నీకు ఫ్రీ జై తెలంగాణ జై కేసీఆర్.